ఈరోజు మనం ఇడ్లీ పిండితో పునుగులు చేసుకోబోతున్నామండి. ఇడ్లీ పిండి 2 డేస్ అంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, 2 డేస్ తర్వాత అది పులుస్తుందండి. సో దాంతో మనం ఇడ్లీ పిండితో పునుగులు చేసుకోబోతున్నాం. ఇడ్లీ పిండి ఉంది కదా, ఇప్పుడు దీంట్లో సాజీర వేసాను, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర అన్నీ వేసేస్తున్నానండి. అలానే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. టూ టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అమ్మండి, చూసారు కదండి, ఇడ్లీ పిండి మొత్తం కలిపిస్తాను. ఇలా గట్టిగా ఉండాలండి, ఇలా వేసుకోవడానికి ఈజీగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఓకే. ఫ్రై పెట్టేసేసి ఆయిల్ డీప్ ఫ్రై సర్పెంత ఆయిల్ పోసానండి అండ్ గ్యాస్ ఆన్ చేశాను. చూసారు కదండి, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనం వేసేసుకుందాం, బాల్స్ లాగా వేసేసుకోవాలి రౌండ్ రౌండ్ గా. సేమ్ పునుగులు అంటే చిన్న చిన్న పునుగులు మాదిరిగా వేసుకోవాలండి. చూసేసారు కదండి, అన్ని బాల్స్ వేసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయిద్దామండి, ఓకేనా కదండి. పునుగులు అయిపోయాయండి, తీసేసుకుందాం. చూసారు కదండి, వేడివేడి పునుగులు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేద్దాం, క్రిస్పీగా వచ్చాయండి చూడండి. సూపర్ ఉందండి, ఈవినింగ్ స్నాక్స్ లో తీసుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతానండి, వాచ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.